అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, వినాయక సమితి సభ్యులు వినాయక సర్కిల్లో ధర్నా నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్, లక్ష్మీ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. అనంతరం బీజేపీ నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. మాట్లాడితే కేసులు పెట్టడం ప్రవించి ఇది ఇస్తున్నాం. యాక్చువల్ గా మనం ఎవ్వరికి ఏం అవసరం లేదు. మన పండుగలు చేసుకునేది మనం ఎవరికి, మనం ఎవడు పర్మిషన్ తీసుకోవాలా? వెర్రి విధ వల్ల వచ్చినాం, కానీ మనకు పై హైయరార్కీ ఉంది. విశ్వ హిందూ పరిషత్ అది ఇచ్చింది. మనం నిరసన తెలియజేయాలని ఇస్తున్నామైనా కానీ ఎవరికి భయపడిన అవసరం లేదు, ఎవడి పర్మిషన్ చేసుకోవడం అవసరం లేదు. ఏ మమ్మల్ని మటుకు ప్రైవేట్ స్థలంలో చేసుకో, నువ్వు సెంటర్ లో పెట్టుకోవద్దండి. ఇదే సీఎం గారు, వాళ్ళ నాన్నగారు ఇవి జరిగితే, వర్ధంతి జరిగితే వందలాది వేల మంది. ఆ రోజు కరోనా రాలేదా? ఈ పోలీసులు యొక్క అతి ముఖ్యమైన పండుగ, పెద్దలు పిల్లలు ఆనందంతో జరుపుకునే పండుగ ఏదైనా ఉంది హిందువులు అంటే అది కేవలం వినాయక చవితి మాత్రమే అని నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారండి, ఏమని, కోవిడ్ తగ్గింది కాబట్టి బార్లకు అనుమతి ఇచ్చారు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు, స్కూళ్ళు ఓపెన్ చేశారు, ఆఫీసులు, సినిమా థియేటర్లు అన్ని ఓపెన్ చేశారు. మరి ఈ వినాయక చవితి పండుగ వచ్చేటప్పటికి మనకు ఆయనకి ఎందుకు కరోనా గుర్తొచ్చిందో తెలియలేదు. ఒకవైపు వాళ్ళ తండ్రి గారు వర్ధంతికి వేలాది జనంతో మరి అనుమతి ఇచ్చారు, మరి అప్పుడు కరోనా గుర్తుకు రాలేదని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ప్రతి విషయంలో మొన్న పీర్ల పండుగ జరిగింది, మరి సీఎం గారికి పీర్ల పండుగ అప్పుడు మరి కరోనా గుర్తొచ్చి ఆ పీర్లు పెట్టుకోకూడదని ఎందుకు వాళ్లకు ఇటువంటి ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేయలేదని హిందూ బంధువుల తరఫున హిందువులంతా మేము ముక్త కంఠంతో ఇవాళ సీఎం గారిని ప్రశ్నిస్తున్నాము.